अंदर की नमस्कार ईश्वरा पवनेश्वरा पवरेश्वरा निजंगा पवन कल्याण व्यसन दीन अम्म अलवा चुस्क कष्ट चचिपोदा बूड़देदा मन वदल वो अंत कोई जन्मलते कोर इष्टपे वोट उड़ो हीरो गारेमेंटे एवरो ईपीएस फस्ट क्लास वगरकोचि सर टेन्त क्लास बारो टेन्त क्लास फस्ट क्लास पास वाड़ पैन कूस्ता अला आये चूड़ने ब्लाक बास्टरला आये चूड़ने इंडस्ट्री इला आये चूड़ने चरत्रता चपंडी इन आये जीवित भाग रोटीन अयन कम ना की श्रीक चुटा इलागे सिनेंटू चये ने रोज अड़का नो फ्रेंड अड़का ఏంద్రా రాజకీయాలు అంటాడు సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు నేను చెప్పా మనలాగా కోళ్ళ వ్యాపారం పాల వ్యాపారం సారా వ్యాపారం ఇటుక వ్యాపారం ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా ఆయనకు ఉంది ఒకటే బ్లడ్ వ్యాపారం ఆ రక్తాన్ని చెవటగా మార్చి చెవటని నటనగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి కోటి రూపాయలు ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేపించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్దరా లఫూట్ అన్న అంటే నా బాస్ ఎవరన్న అంటే నాకు అంత బాధ అనిపిస్తది కాబట్టి నేను చెప్తున్నా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జై హనుమాన వీణ గుణసాగర జై కపలీశ తిలోకర రామదూత అతను అంజనీ పుత్ర పావన సుతనామ అన్నారు అంజనీ పుత్ర పావన సుతనామ అంజనీ పుత్ర పావన సుతనామ ఊరకే ఎవరికి రాదు అందరూ పుడతారు చచ్చిపోతారు పుడతారు చచ్చిపోతారు ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు రోజుకు 18 గంటల పని చేస్తూ సినిమా ఎనకల సినిమా పెడుతూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్ గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరిపాలిస్తున్నాడు అది పవన్ కళ్యాణ్ నేను 100 సార్లు అనుకున్నా అమ్మ హీరో గారి దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి మాయ చేయొచ్చు అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా మన వల్ల కాదు ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది ముందు 100 ప్లాన్ లేస్తాం ఆయన కళ్ళు చూడంగానే అన్నీ మర్చిపోతాం చాలా సార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకు ఎవరికి తెలియదు మీ అందరికి తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తున్నే ఏడు కండల వాడికి అన్నమయ్య శివయ్యకి భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్ ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్ లో ఇట్లా పట్టుకున్న కేబిఆర్ పార్క్ లో ఎప్పుడు చూసావయ్యా అన్న మన ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నాను గబగబ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవర్ని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగర అంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పను గాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మేస కట్టుకున్నంత పగరుందని చెప్పా చైనా దురాక్రమణలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికున్నంత పగరుందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పగరుందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకి దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకు ఉన్నంత పగరుందరా అని అన్నా ఆగండి ఒక నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో విందు పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా నూనూగు మిసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరుందరా అని చెప్పా త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా
ద్వాపరగంలో కిష్టడి వద్దన సుదర్శన చక్రానికున్నంత పొగరు ఉందని నేను చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా. అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరు ఉందిరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. My name is Bandla Ganesh. My God is. Nakante meeke baga telusu. Thank you. Em maatladamantaru baas gurinchi? Enni saarlu cheppantaru? Oka 5 nimishalu meeru raagali naa maatlanali. Daiyachesi naa maatlanali please. Please. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది. మనం ఇప్పుడేం మాట్లాడద్దు. పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయన అని చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి ఆయన అని చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్. అలాంటి ఆయన చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం రెండు కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపత్ రాయ్. అలాంటి ఆయన చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛన్ పొందుతున్న రాజులు నవాబులు జాబితాల బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ. అలాంటి ఆయన చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి. తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ని వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అంటుంటారు. ఎస్ సార్ ఆమ్లెట్లు. పవర్ స్టార్ గురించి నేను మాట్లాడంటే రోజులు సరిపో కొద్దిగా వెయిట్ చేయండి. కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏప్రిల్ 14 పవర్ స్టార్ నాకు ఇచ్చిన గత చిత్రం తీన్ మార్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిత్రం నేను కన్న కళలో రీచ్ అవ్వలేదని నేను అరే కొట్లేపోయినా నా బాస్తో నేను కన్న కళ నా డ్రీమ్స్ అన్ని నెరవేరలేదని బాధపడుతుంటే కరెక్ట్ 1 వీక్లో హాలిడేకి వెళ్ళి నా దేవుడు దిగాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి. ఏరా ఎలా ఉంది అన్నాడు. బాబు అనుకున్నంత లేదు అన్న. 2వ రోజు మార్నింగ్ ఇంటికి పిలిచాడు. నిన్ను నేను మార్కెట్లోకి మామూలుగా పంపను ఒక సూపర్ హిట్ ప్రొడ్యూసర్గా వదులుతా రెండో సినిమా కూడా నువ్వు చేసుకో అని గబ్బర్ సింగ్ ఆయన చేసుకునే సినిమా నాకు ఇచ్చాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.
అలవాటు చేసుకుంటే కష్టం వదలలేం సచ్చేదాకా. మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ, నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు, వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు సరిగ్గా ఆటలేదు రా అన్నారు. నిజాయితీ అంటే ఏంటా నాన్న? మా పిల్లలిద్దరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను, నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం షేప్ ఏరుకుంటుంది కదా అనుకునేవాడిని. ఏం చేస్తాం, ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక్కొక్క రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక్కో రోజు నాకు భగత్ సింగ్ లాగా కనిపిస్తుంటాడు, ఒక్కో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కనిపిస్తుంటాడు. అబ్బా ఒకరోజు పవన్ కళ్యాణ్లా చూద్దాం ఇంటికి వెళ్తే నా సొంత అన్నలా కనపడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కొక్కసారి మూడో కనుజేసి శివుడులా ఉంటాడు. అది ఓన్లీ నాకొక్కడికే, ఇక ఎవరికి చెప్పలేను అవన్నీ. ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి రోజు పవన్ కళ్యాణ్ కలవని రోజు లేదు. ఈ 900 రోజు 900 పవన్ కళ్యాణ్ చూశాను నేను. ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మకు నేను తీర్చుకోలేంది, నీ కృతజ్ఞతని నేను వెలకట్టలేంది. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా నీతో ఉండాలని చిన్న కోరిక, ఉంటాననే ఆశ, దగ్గరుంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. మీరు నా ప్రాణం. బాబు అందరు ఆయుష్లు తీసుకొని, అందరు ఆశీస్సులు తీసుకొని, సారీ, మీరు చల్లగా ఉండాలి. మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎప్పటికీ మీ బండ్ల గణేష్. థ్యాంక్ యూ బాబు.